వివరాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై సీఎస్ఈ సీరియస్ అయింది. రేపు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ను ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు ఇచ్చింది. ఏపీ సీఎస్ డీజీపీ రేపు ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై సీఎస్ఈ సీరియస్ అయింది. రేపు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ను ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఏపీ సీఎస్ డీజీపీ రేపు ఢిల్లీ వెళ్లి వివరణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. రేపు ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని సీఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ను ఆదేశించింది. అలాగే మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది. వారిని వ్యక్తిగతంగా వారు ఎన్నికల కమిషన్ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు. రైట్ మూర్తి, మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ అనంతరం జరిగినటువంటి అల్లర్లపైన, ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి హింసాత్మక ఘటనలపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర డీజీపీని అలాగే రాష్ట్ర సీఎస్ ఇద్దరిని కూడా వ్యక్తిగతంగా ఢిల్లీకి వచ్చి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాలి అని చెప్పేసి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అల్లర్లు, నిన్న మొన్న జరిగినటువంటి హింసాత్మక ఘటనలను ఎందుకు వాటిని ఆపలేకపోయారు, వాటిని ముందుగా ఎందుకు పసిగట్టలేకపోయారు అనేటటువంటి కోణంలో కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద ఈ అంశాన్ని చాలా సీరియస్గా కూడా తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్పెషల్లీ మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా సీఎస్ జవహర్ రెడ్డి అలాగే డీజీపీ హరీష్ కుమార్ ఇద్దరు కూడా ఢిల్లీకి రావాలి. ఢిల్లీకి వచ్చి ప్రస్తుతానికి ఏపీలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, అల్లర్ల మీద వివరణ ఇవ్వాలని చెప్పేసి ఆ నోటీసులో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. సో మనం చూసాము, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పోలింగ్ ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏదైతే కొన్ని చోట్ల తీవ్ర స్థాయిలో, అంటే కార్లతో గుద్దించి చంపే ప్రయత్నం చేశారు. ఒక తిరుపతిలో అయితే చంద్రగిరి టీడీపీ అభ్యర్థిని సుత్తితో కొట్టి చంపేందుకు ప్రయత్నించినటువంటి పరిస్థితి. అలాగే మాచర్లలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. తాడిపత్రిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. నరసరావుపేటలో తీవ్ర స్థాయి ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సో మొత్తానికి పోలింగ్ అనంతరం జరిగినటువంటి అల్లర్లను పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, తర్వాత పోలీసులు అదుపు చేయలేకపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ ఘటనలన్నీ కూడా చాలా హింసాత్మకంగా మారినటువంటి పరిస్థితి, మీడియా ప్రతినిధుల మీద కూడా ఈ కేంద్ర బలగాలు దాడి చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది స్థానిక పోలీసుల ప్రోద్బలంతో. సో వీటన్నిటి మీద కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి. కేంద్ర ఎన్నికల సంఘానికి అందినటువంటి ఫిర్యాదులు ఒక పక్క, మరోపక్క
మీడియాలో పత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా ఘటనలు ఎందుకు అడ్డుకోలేకపోయారు అనే దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. సో రేపు ఢిల్లీకి వెళ్ళి సిఎస్ జవహర్ రెడ్డి అలాగే డీజీపీ ఇద్దరు కూడా వ్యక్తిగతంగా కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట వాళ్ళు వివరణ ఇవ్వాల్సి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోపక్క గత కొద్దిసేపటి క్రితం సీఈఓ ఆంధ్రప్రదేశ్ మీడియాతో కూడా మాట్లాడుతూ అనేక అంశాలను కూడా చెప్పడం జరిగింది. ఇటీవల జరిగినటువంటి ఈ అల్లర్లకు సంబంధించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని గుర్తించి 2 రోజుల లోపల అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి, ఈ ఘటనలకు నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పోలీసుల మీద కఠిన చర్యలు తీసుకుంటాం, అలాగే ఈవీఎంలు ధ్వంసం చేసినటువంటి వాళ్ళని కూడా జైల్లో పెడతామని చెప్పేసి ఆయన హెచ్చరించారు. సో ఏదైనప్పుడు కూడా పోలింగ్ అనంతరం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్ల మీద ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా స్పందించి డీజీపీకి అలాగే సీఎస్కి నోటీసులు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది మూర్తి. అలాగే ఇక్కడ ఏమైనా ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా ఉండే అవకాశం ఉందా రాజు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి ఘటనలన్నీ కూడా చాలా పక్కా ప్లాన్డ్గా జరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం తిరుపతిలో చూడొచ్చు స్ట్రాంగ్ రూమ్ ఉంది. సో ఈ స్ట్రాంగ్ రూమ్ అనేది తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల అనంతరం ఈవీఎంలు అక్కడే భద్రపరిచారు. మరి అలాంటి చోట లోపలికి వెళ్ళాలి అంటే ఇప్పటికే పోలీసులు 3 అంచెల భద్రతను అక్కడ ఏర్పాటు చేశామని చాలా బాహాటంగా ప్రగల్భాలు పలికినటువంటి పరిస్థితి. ఈ 3 అంచెల్లో కూడా ఈవీఎంలు ఉండేటటువంటి స్ట్రాంగ్ రూమ్ దగ్గర కేంద్ర బలగాలు, అలాగే ఆ భవనం బయట రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏపీఎస్పీ పోలీసులు, అలాగే గేటు దగ్గర హోంగార్డులు, అలాగే సివిల్ పోలీసులు, అంటే 3 అంచెల్లో భద్రతను ఏర్పాటు చేశామని చెప్పేసి చాలా బాహాటంగా ప్రకటించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా గేటు దాటి టీడీపీ అభ్యర్థి లోపలికి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంలు భద్రపరిచేటువంటి సందర్భంలో సంతకాలు పెట్టి పరిశీలించాల్సి ఉంటుంది. సో ఆయన లోపలికి వెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో రాడ్లతోటి, కత్తులతోటి, గొడ్డలతోటి, బీర్ బాటిల్స్ తోటి ఇంకొక వెహికల్ స్ట్రాంగ్ రూమ్ వరకు దూసుకెళ్ళి ఆయన మీద దాడి చేసి మారణాయుధాలతో దాడి చేసిందంటే ఖచ్చితంగా ఇది పోలీసుల వైఫల్యం అనేది ఖచ్చితంగా చెప్పొచ్చు. సో ఇంటెలిజెన్స్ వైఫల్యం కూడా, ఇంకా కూడా అనేక చోట్ల అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించేటటువంటి పోలీసులు ఉండడం కూడా దీనికి ఒక ప్రధాన కారణం అనేటటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిన్న అక్కడ జరుగుతున్నటువంటి తతంగాన్నంతా కూడా మీడియా ప్రతినిధి అంతా చిత్రీకరిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఒక సిఐ అక్కడ ఉన్నటువంటి మీడియా మీద దాడి చేయండి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కింది స్థాయి పోలీసులను ఆదేశించినటువంటి పరిస్థితి, కేంద్ర బలగాలుగా వచ్చినటువంటి సిఆర్పిఎఫ్ అలాగే బిఎస్ఎఫ్ వాళ్ళకు కూడా హుకం జారీ చేసినటువంటి సిచ్యువేషన్. సో వాళ్ళు పై అధికారి చెప్పినటువంటి మాట వింటూ అక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళ మీద కూడా దాడులు చేశారు, లాఠీలు జులిపించినటువంటి సిచ్యువేషన్, చాలామందికి గాయాలు కూడా అయినటువంటి పరిస్థితి. మరోపక్క ఎస్పీ కూడా మాట్లాడుతూ చాలా చిన్న సంఘటనగా ఆయన అభివర్ణించడం, ఎస్పెషల్లీ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నాని గన్మెన్ కాల్పులు జరిపినప్పటికీ, గాల్లో కాల్పులు జరిపి ఆయన్ని సమ్మెడతోటి చితకబాదినటువంటి విజువల్స్ సీసీ ఫుటేజ్ కనిపిస్తున్నప్పటికీ కూడా ఆయనకి స్వల్ప గాయాలే, ఆయన చాలా సేఫ్, ఆయన కావాలని ఇష్యూ చేయడం కోసం కాల్పులు జరిపారని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారనేటువంటి ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఏదైనప్పటికీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి అల్లర్లలో మీరు చెప్పినట్టు ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, పోలీసుల వైఫల్యం నిర్లక్ష్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. లేకపోతే 3 అంచెల భద్రత ఉన్నటువంటి స్ట్రాంగ్ రూముల దగ్గర ఈ విధంగా హింసాత్మక ఘటనలు జరగడం అనేది నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. సో దీని మీద ఖచ్చితంగా చాలామంది వరకు పోలీసు అధికారులు అలాగే ఎన్నికలకు సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో నిర్లక్ష్యం వహించినటువంటి వాళ్ళందరి మీద కూడా కఠిన చర్యలు అయితే ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మూర్తి. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.